ఓకే కానీ ఇప్పుడు అతను వస్తే కాంగ్రెస్లోకి జగన్ తర్వాత హైపోథెటికల్ సార్ హైపోథెటికల్ నిజంగా నేను చెప్తాను ఇప్పుడు రావచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇప్పుడు చిరంజీవి కూడా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో మార్చి చేసుండొచ్చు ఇప్పుడు ఒక్కోసారి ఏడిఎంకే ఒకసారి డిఎంకే వాళ్ళు అలైన్ అవుతుంటారు మొన్న మహాకూటమి అనే పేరుతో వాళ్ళందరూ కలిసి సీట్ షేరింగ్ చేసుకున్నారు ఆ రకంగా ఒక్కొక్క రాష్ట్ర సమకాలీన పరిస్థితి అక్కడ ఉన్న రాజకీయ అవసరాలను బట్టి రాజకీయ పార్టీలు రాజకీయ అవగాహనతో పోతుంటారు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరంటారు కదా అంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడే ఆ రోజుల్లో వాడితే ఆ రోజుల్లో మాట్లాడినప్పుడు కానీ మా కుటుంబంలో వచ్చిన ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ మాత్రం అంత సింపుల్గా ఉండవు అంటే మేము ఎందుకో ఒక కమిట్మెంట్ ఒక రకమైన కమిట్మెంట్తోనే మేము పాలిటిక్స్ చేస్తాం సో ఈ విభేదాలు మాత్రం సమస్యపోవు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎటు ఉన్నా అంతేగా అంతే సార్ సో కలవటం మాట్లాడుకోవటం జరగదు అంతే సో పండగలకి పబ్బాలకి రెండు కుటుంబాలు కలవటం ఇదివరకు ఇట్లాగా అందరూ ఒక దగ్గర అసెంబ్లీ అయ్యేవాళ్ళు కదా అలాంటి పరిస్థితి ఇప్పుడు సపోజ్ మేము చర్చికి పోతాం అనుకో ఇప్పుడు ఒకసారి అప్పుడు జగన్ వచ్చిన అనుకో అట్లా కలవచ్చు లేకపోతే మాకు కావాల్సిన బంధువుల పెళ్లి లేదని జరిగితే కలవచ్చు అంతేగాని మేము కానీ పలకరించుకోవటాలు లేవన్నారు కదా ఇందాక పలకరించుకోండి హలో అంటే హలో ఇది పలకరించుకోవడం చాలా ఇబ్బందికరంగా మోహం అట్లా ఈ మధ్యలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎదురుపడ్డారు అసలు పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడ ఎదురుపడలే కానీ మీరు ఇప్పుడు ఇందాక మొన్న అసెంబ్లీ సంఘటన కానివ్వండి తెలుగుదేశం వాళ్ళ మీదకి వెళ్ళి చేసుకున్నారని వచ్చిన ఇది కానీ రాజశేఖర్ రెడ్డిని ఏదన్నా ఆరోపించినా విమర్శించినా అంత ఆవేశపడటం అనేది ఎంతవరకు సమర్థనీయం ఇప్పుడు ఆయనే పాలిటిక్స్లోనే ఉన్నాడు మామూలుగా అసలు పెద్దోళ్ళు అంటారు పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళని అది ఓకే అట్లా అట్లా అంత స్థాయిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ లాంటి మహనీయుని గురించి దొంగ గింగ ఇట్లా అంటే మేము చూస్తా ఎట్లా మాకు ఓర్సలేము సార్ అయితే కూడా అప్పుడు కూడా ఈ క్షణికావేశానికి నా సంతాపాన్ని ప్రకటించిన కదా విచారాన్ని వ్యక్తపరిచినాను నేను సో అంతమాత్రం సమయం లేకుంటే కూడా నేను కూడా ఈ చట్టసభల్లో ఎట్లా ఫంక్షన్ కావాలనే ఒక ఆత్మ పరిశీలన కూడా చేసుకున్నా సార్ ఎందుకంటే ఇట్లాంటివి జరగకూడదు మామూలుగా యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఎందుకంటే మిమ్మల్ని పవిత్రమైన చట్టసభలో అట్లాంటి జరగడం చాలా సాత్వికంగా కనపడే వివేకానందరిని రెండు సందర్భాల్లో రౌద్ర రూపం చూశారు ఒకటి జగన్ ఇంటి దగ్గర మీసాలు మెలియటం ఆయన అభిమానుల మీద రెండోది అసెంబ్లీది సో ఈ రెండు సంఘటనల తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు ఇక అంటే ఏమని సంయమనం పాటించాలని నేను నన్ను నేను మార్చుకొని ఆడ అంటే జగన్కు అనుకూలంగా అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు రిజైన్ చేయమన్నారు అవును నేను దాని గురించి నేను మార్చుకోవడంలే నేను కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం మీరు మార్చుకోరు కానీ సంయమనం పాటించాలనే ఒక ఆలోచనకు వచ్చారు అంతే కదా సో ఎగ్జిబిట్ చేయటం ఒక కాకుండా కూల్గా ఉంటాం కూల్గా ఉండాలి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే మీ సహచరులకు మంత్రివర్గ సహచరులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏంటంటే రాజశేఖర్ రెడ్డికి నష్టం అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మాట్లాడకూడదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం కూడా పొలిటికల్గా ఉన్నప్పుడు ఏ రకంగా వైఎస్ఆర్ లెగసీ కాంగ్రెస్ పార్టీకి కావాలనుకుని మనం అనుకున్నప్పుడు ఇట్స్ న్యాచురల్ టు ప్రొటెక్ట్ హిజ్ ఇమేజ్ ప్రొటెక్ట్ చేయకుండా అంటే ఆయన డ్యామేజ్ అయిపోతే వాట్ యూజ్ వైఎస్ఆర్స్ ఇమేజ్ కెన్ హెల్ప్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ కూడా నష్టం కదా కాంగ్రెస్ కూడా నష్టమే కదా ఆ రకంగా చేయడం వల్ల ఓకే ఇప్పుడు అది ఒక భాగం రెండు భాగాలుగా చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా మీ వాళ్ళు రాజశేఖర రెడ్డి మీద వాళ్ళు ఎవరు మాట్లాడలే కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు అతని మీద విచారణ జరపాలంటున్నారు ఆ అభిప్రాయంతో మీరు ఏకీపిస్తారా మరి జగను సపరేట్గా పొలిటికల్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ రైవల్లే కాకుండా సోనియా గాంధీకి వైఎస్ఆర్కు యుద్ధము ఇది అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి న్యాచురల్గా కాంగ్రెస్ మ్యాన్ ఎవడైనా కానీ జగన్ పైన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు ఇట్స్ ఆల్ పాలిటిక్స్
దానికి మరి నేనేం చేయగలుగుతా? మీరు చేయటం కాదు నేనేది. సో మీరు అక్కడేమి అక్కడేమి నేను మాట్లాడడం లేదు కదా. అపోజ్ చేయరు మీరు. నా పని మరింత సులువైంది. నేను అసెంబ్లీలో ఈ రకంగా దురుసుగా వ్యవహరించిన పరిస్థితిలో అది కూడా డ్రామా అనేసినారు కాబట్టి సాక్షిపోయే పర్వాలు. ఇంకా ఆ బాధ్యత కూడా ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదనే అంత ఆలోచన చేయాల్సి వస్తుంది. సో ఈవెన్ రాజశేఖర్ కూడా మోయటం అనవసరం అనేది అంతే కదా. ఇప్పుడు మనం నిజాయితీగా చేసినా కానీ డ్రామా అన్నారు ఏదో నిజాయితీగా శనికోద్రేకంలో అట్లా అన్యాయం అనేది అది నేను అది విచారాన్ని వ్యక్తపరిచి నేను ఏదో తర్వాత సర్దుకుంటే ఇదంతా డ్రామా కిరణ్ డైరెక్టరు నేను యాక్టరు అనే స్థాయిలో వాళ్ళు ఏమో ఎక్స్ట్రాలు కొట్టి కొట్టించుకున్న వాళ్ళు కాబట్టి నాకు ఆ బాధ్యతను కూడా తగ్గించినట్టు అయితుంది అనమాట సాక్షి పేపర్ వాళ్ళు.